హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చారా? ప్లీజ్ వస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సరే, ఇప్పుడు వంట అనేసి ఇవన్నీ ఫ్లవర్స్ చూపిస్తుంది ఏంటి సునీత అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మార్నింగే ఈ ఫ్లవర్స్ అన్నీ మాకు వచ్చాయండి. సో నాకు చాలా బాగా అనిపించి ఇవి 2 మినిట్స్ వీడియో తీశాను మీకోసం. ఏ ఫ్లవర్ నచ్చింది, ఎలా ఉన్నాయనేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. నాకు రోజెస్ అంటే చాలా ఇష్టము, మరి మీకే ఫ్లవర్స్ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దామా. ఈరోజు నేను వచ్చేసి బంగాళదుంప టమాటా విత్ మెంతం కర్రీ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. 1/2 కేజీ బంగాళదుంపలండి, పీల్ చేసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1/4 కేజీ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, మెయిన్ మెంతం, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, గరం మసాలా, అలాగే పసుపు. ఇప్పుడు నా ప్రాసెస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకుందాము. ఇవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు 1/1 ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొద్దిగా వేగాక నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు. 1 టీ స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మెంతం యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ మెంతం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ కాకుండా ఇది చూస్తుంది. అలాగే ఇప్పుడు అది ఫ్రై అయ్యాక ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాను. ఈ మెంతం కర్రీ ఏ కర్రీలో వేసుకున్నా ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. తప్పకుండా వాడండి ఫ్రెండ్స్ మెంతం. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టమాటాలు. నేను కరివేపాకు మర్చిపోయానండి, సో నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నో ప్రాబ్లం, ఎప్పుడు యాడ్ చేసుకున్నా ఏం కాదండి. అలాగే ఇప్పుడు మనం టమాటోస్ వేసుకున్నాం కదా, ఇది మంచిగా ఉడుకుతుందండి. టమాటోస్ వేశాక మూత పెడుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టమాటోస్ కొద్దిసేపు ఉడికేంతవరకు కొద్దిసేపు వేడి చేయాలి. చూసారా ఉడుకుతున్నాయి టమాటోస్, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి కూడా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. ఫస్ట్ నేను కారం వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మేము స్పైసీగానే తింటామండి. 2 స్పూన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఏ కర్రీలోనైనా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి, అప్పుడే కర్రీ బాగా ఉడుకుతుంది. సో అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక 1-2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయిందండి, ఇది ఉడుకుతుంది బాగా. ఆల్మోస్ట్ ఇది కర్రీ అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్లో మనము గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఈ కర్రీస్ కావాల్సిన ఫోడర్స్ ఏవైనా నేను ఇంట్లోనే తయారు చేస్తాను, అప్పుడే బాగుంటాయి కర్రీస్. ఇది అయిపోవచ్చిందండి. ఇది బౌల్ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా మెంతం కర్రీ రెడీ అండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.